ఆల్రెడీ చూసాం వైఎస్ఆర్ పార్టీ రెండవ జాబితా అయితే ఇన్ఛార్జ్ల జాబితా విడుదల చేయడం జరిగింది. అయితే ఆ విడుదల చేసిన జాబితాలో మొదటగా చూసుకుంటే గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు వాళ్ళ కుమారులను అయితే పెట్టడం జరిగింది. అంటే చూసాం కొత్త వారికి అవకాశాలు అయితే జగన్మోహన్ రెడ్డి కల్పించారని అయితే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఆల్రెడీ మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు కొత్త లిస్ట్ అయితే రెడీ చేయడం జరిగిందంట. అందులో పొత్తులో భాగంగా టీడీపీలో ఆ పొత్తులో భాగంగా ఏ సీట్లు అయితే కావాలని కోరుకున్నారో ఆ సీట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ అవకాశం అక్కడైతే అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులను అయితే వాళ్ళ క్యాండిడేట్లు అయితే ఎవరైతే కావాలని కోరుకున్నారో వాళ్ళని రెడీ చేయడం జరిగిందంట ఆ లిస్టులు. అతి త్వరలోనే ఆ లిస్టుని కూడా మీడియాకి అయితే విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు జనసేన పార్టీ. ఆయన